ఓం శ్రీ సాయినాథాయ నమ వారము పారాయణలో ఆత్మారాముని భార్య బాబాకు సమర్పించాలి అని అనుకున్న వంకాయ వేపుడు కూర మరియు వంకాయ పెరుగు పచ్చడిని బాబా ఎట్లు స్వీకరించారో చదువుకున్నాము ఈరోజు పారాయణలో కూడా ఆమె ఆ రెండింటితో పాటు బాబాకు పాలకోవా కూడా సమర్పించాలి అని అనుకున్నారు దానిని బాబా ఎట్లు స్వీకరించనో చదువుకుందాము పంతొమ్మిది పదిహేనవ సంవత్సరం డిసెంబరు నెలలో గోవింద బలరామ్ మాన్కర్ అను అతను షిరిడీకి బయలుదేరేను ప్రయాణమునకు ముందు ఆత్మారాముని ఇంటి వద్దకు వచ్చి ఆత్మారామునితో షిరిడీ బయలుదేరుతున్నాను అని చెప్పెను ఆత్మారాముని భార్య ఇతనితో బాబా కొరకు ఏమైనా పంపవలను అని అనుకుని ఇల్లంతయూ వెతికెను ఒక్క పాలకోవా తప్ప ఇంకేమీయూ కనిపించలేదు అది కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండెను కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పాలకోవాను అతని ద్వారా షిరిడీకి పంపెను బాబా ఆ పాలకోవాను తప్పక తినును అని ఆమె నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించెను కానీ పాలకోవాను తీసుకుని వెళ్ళుట అరిచెను బాబా అప్పటికీ అతనిని ఏమీ అడగకుండా ఊరకనే ఉండెను గోవిందుడు సాయంత్రము మరలా బాబా దర్శనమునకు వెళ్ళినప్పుడు కూడా అతను పాలకోవాను తీసుకుని వెళ్ళుట మరిచెను అప్పుడు బాబా ఓపిక పట్టలేక తన కొరకు ఏమి తెచ్చినావు అని గోవిందుడిని అడిగెను ఏమీ తీసుకుని రాలేదు అని గోవిందుడు సమాధానము చెప్పాను అప్పుడు వెంటనే బాబా నీవు వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నాకు ఇమ్మని నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను అప్పుడు గోవిందుడికి ఆ సంగతి జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తుకుని వెళ్ళి పాలకోవాన్ని తెచ్చి బాబా చేతికి ఇచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య బాబాకు సమర్పించాలి అని అనుకున్న మూడు విషయములను ఆమె యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను మనము కూడా ఎల్లప్పుడూ బాబా అందు అమితమైన భక్తి విశ్వాసములు కలిగి ఉంటే అన్నీ ఆయనే స్వయముగా చూసుకుంటారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం